విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా తన ట్విట్టర్ వేదికగా బాలయ్య వీరసింహారెడ్డి సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా వీరసింహారెడ్డి ట్రైలర్ గురించి ప్రకాష్ రాజ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నందమూరి బాలకృష్ణ గోపిచంద్ మల్లిని కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన, శృతి హాసన్ కథానాయికగా నటిస్తూ ఉండగా తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. ఇలాంటి తరుణంలో తాజాగా సినిమా నుంచి విడుదలైన చిత్ర ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. వీరసింహారెడ్డి ట్రైలర్ ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ఈ ట్రైలర్పై హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక యూట్యూబ్లో ఈ ట్రైలర్ అయితే రోజురోజుకి భారీ వ్యూస్తో దూసుకుపోతోంది. ఇప్పటికీ యూట్యూబ్లో ఈ ట్రైలర్ ఏకంగా 13 మిలియన్లకు పైగా వ్యూస్ను రాబడుతూ దూసుకుపోతోంది. ఇలాంటి తరుణంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ వేదికగా వీరసింహారెడ్డి ట్రైలర్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముందుగా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేస్తూ, ఈ సంక్రాంతి తెలుగు ప్రజలకు చాలా ప్రత్యేకం కాబోతుందని, సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ గారి 2 సినిమాలు విడుదల కాబోతున్నాయని, ఈ 2 సినిమాలతో సంక్రాంతి పండగ మరింత స్పెషల్ కాబోతుందని ఆయన అన్నారు. ఇక వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు వీరసింహారెడ్డి సినిమా కూడా చాలా పెద్ద విజయం అందుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. అయితే వీరసింహారెడ్డి ట్రైలర్ తాను కూడా చూశారని, ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందని ఆయన అన్నారు. ట్రైలర్లో బాలకృష్ణ గారు చెప్పిన డైలాగ్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించాయని, ఆయన చేస్తున్న యాక్షన్ కానీ ఆయన మేక్ ఓవర్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందని, ఖచ్చితంగా ఈ సినిమా ఆయనకు, ఆయన అభిమానులకు ఓ స్పెషల్ మూవీ అవుతుందని తన ఆశాభావం వ్యక్తం చేశారు ప్రకాష్ రాజ్. దీంతో సోషల్ మీడియా వేదికగా వీరసింహారెడ్డి ట్రైలర్పై ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.